ఎల్నినో ఖరీఫ్ సీజన్ను ముంచేసింది బొటాబొటీ వర్షాలతో అరకొర పంటలే చేతికొచ్చేలా ఉన్నాయి జూన్ ఆరంభంలో సాధారణ స్థాయికి మించి కురిసిన వర్షాలు జులై మాసాంతం వరకు జాడేలేదు ఫలితంగా ఒకటికి మూడు సార్లు పెట్టుబడులు కోల్పోవాల్సిన దుస్థితి నాగార్జున సాగర్ సహా ప్రధాన జలవనరులన్నీ ఎండిపోవడం వల్ల ఆయకట్టుకు సాగునీరు కరవైంది ఇంకిన భూగర్భ జలాలు అరకొర విద్యుత్ కారణంగా నల్గొండ జిల్లాలో వరి సాగు గణనీయంగా పడిపోయింది సాగు విస్తీర్ణంలోనూ ఆశాజనక దిగుబడులు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు వర్షాభావం వల్ల వరి పత్తి సహా ఇతర వ్యవసాయ ఉత్పత్తులు భారీగా తగ్గుతున్నాయన్నది అధికారుల అంచనా వరుస వైపరీత్యాలతో సాగు సందిగ్ధంలో పడ్డ రైతాంగం ఆశలను తులకరి వర్షాలు సజీవం చేశాయి అప్పులైనా తీరుతాయనే ఆశతో సర్వశక్తులు కూడగట్టుకుని ఖరీఫ్ సాగుకేగిన సాగుదారు కొంప కొళ్లేరైంది నల్గొండ జిల్లా రైతన్నలు ఇందుకు మినహాయింపేమీ కాదు తీవ్ర వర్షాభావం కారణంగా నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీళ్లివ్వలేమని కృష్ణా బోర్డు తేల్చి చెప్పడం వల్ల ఆయకట్టులో వరి సాగు భారమైంది నల్గొండ జిల్లాలో ఖరీఫ్ వరి సాధారణ సాగు విస్తీర్ణం లక్ష అరవై ఆరు వేల హెక్టార్లు కాగా నీటి ఎద్దడి వల్ల ఆగస్టు మాసాంతానికి కేవలం అరవై ఆరు వేల హెక్టార్లలోనే నాట్లు పడ్డాయి సుమారు లక్ష హెక్టార్ల ఆయకట్టు పడావుగుంది సాగైన పంటలు సైతం బోరుబావులు చెరువుల ఆధారంగా వేసినవే ఎల్లినో ప్రభావం కారణంగా సాగైన విస్తీర్ణంలోనూ ధాన్యం దిగుబడి మూడు లక్షల మెట్రిక్ టన్నులకు మించదన్నది వ్యవసాయ శాఖ నాగార్జున ఆయకట్టుతో కలుపుకొని బోరు బావుల కింద మొత్తము లక్ష డెబ్బై ఏడు వేల హెక్టర్ సాగు చేసుకుని దాదాపు ఎనిమిది లక్షల ఎనభై ఐదు వేల మెట్రిక్ టన్ల ధాన్యాన్ని ఉత్పత్తి చేసుకోగలిగాం కానీ ఈ సంవత్సరం కేవలం అరవై ఆరు వేల ఆరు వందల యాభై రెండు హెక్టర్లలో మాత్రమే వరి సాగు అయింది నాగార్జున సాగర్లో నీరు లేకపోవటం వల్ల విడుదల కాకపోవటం వల్ల మనకి గణనీయంగా ఆయకట్టు ప్రాంతంలో ఒక లక్ష హెక్టార్లలో వరి పంట వేసుకోలేకపోయాము దీనివల్ల కేవలం రెండు లక్షల తొంభై ఏడు వేల మెట్రిక్ టన్లు మాత్రమే దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉన్నది సుమారుగా అరవై ఐదు శాతం దిగుబడి వరిలో మనకి తగ్గింది నల్గొండ జిల్లాలోని యాభై తొమ్మిది మండలాల్లో ముప్పై చోట్ల లోటు వర్షపాతం కనిపిస్తోంది జిల్లా సాధారణ సాగు విస్తీర్ణం ఐదు లక్షల ఇరవై ఐదు వేల హెక్టార్లు కాగా ఖరీఫ్లో అన్ని పంటల విస్తీర్ణం ఎనభై మూడు శాతానికి మించలేదు పత్తి సహా మిగతా తడి పంటల పరిస్థితి నిరాశాజనకంగానే ఉంది పత్తి సాధారణ సాగు విస్తీర్ణం రెండు లక్షల అరవై రెండు వేల హెక్టార్లకు గాను ఈసారి మూడు లక్షల ఇరవై వేల హెక్టార్లలో విత్తారు జూలైలో నమోదైన అరవై ఆరు శాతం లోటు వర్షపాతం పత్తి మొక్కల ఎదుగుదలపై ప్రభావం చూపింది ఆగస్టులో కురిసిన వాహనలకు పత్తి చేలు నిలదొక్కుకున్న తర్వాత పెరిగిన ఉష్ణోగ్రతలతో వివిధ రకాల తెగుళ్లు సోకాయి ఫలితంగా పూత గూడ నిలవడం లేదని సాగుదారులు వాపోతున్నారు ఫస్ట్ వర్షాలు ఒకసారి జల్లు వచ్చింది జల్లు వచ్చినాక పడతాయిలే అని గింజలు పెట్టినాం పెట్టినాక మళ్ళా అన్ని మొలవలేదు ఏడన్నా ఒక చెట్టు మొలిసింది మొలిచినాక మళ్ళీ డబల్ మళ్ళీ తెచ్చి పెట్టినాం దగ్గర దగ్గర ఇరవై ప్యాకెట్ల దాకా పెట్టినాం మళ్ళా అల్లా సాగు గింజలు మళ్ళీ పోయినాయి ఇంకా ఆడపిల్స మోలిసింది అదైనా మొత్తం ముడత రోగం మొత్తం దోమ బెయిన్ బంక కూడా వచ్చింది ఇప్పుడు మూడు సార్లు మందు కొట్టినాం ఇప్పటికి పెట్టుబడులు లక్ష రూపాయల దాకా పెట్టినాం ఏం పంట వండి వచ్చేటట్టు అయితే ఏం పడతలేదు మొత్తం గూడ కాయ కూడా మొత్తం రాలిపోతుంది ఇప్పుడు మూడు సార్లు మందు కొట్టినాం కొట్టినా కానీ ఏం ఫలితం అనిపిస్తలేదు కౌలియని తప్పదు ఎల్న వెళ్లకు కౌలియాలి లవ్వుకేపు ఇరవై వేలు అయింది కొత్తపాటి నుంచి వచ్చి ఎల్ల పెళ్లి పెట్టినాం ఎల్ల పెళ్ళి పడితే మేము లవ్కి అనే గింజలు మళ్ళీ ఒకసారి పెట్టినాం మళ్ళీ నుంచి మళ్ళీ పంటదో కదా మళ్ళీ ఒకసారి చినుకులు పండి అయితే మళ్ళీ పెట్టినాం మళ్ళీ పెట్టేసరికి మళ్ళా పోయింది పోయి మళ్ళీ గూడ అయితే అన్నసరికి మళ్ళా వాన ఒకసారి వచ్చేసి గూడ కాయ మొత్తం రాలి ఇప్పటికి నాలుగు సార్లు మందులు కొట్టినాం ఐ రెండు సార్లు పిండి పెట్టినాం ఆ పిండి ఉన్నదో లేదో తెలిదో దేవు ఎండలు ఎట్లా కొడుతున్నాయి మీరే చెప్పండి ఇక మీనే తట్టుకోలేకపోయినా చెట్లు ఏం తట్టుకుంటాయి ఇక వచ్చే పరిస్థితి కూడా ఏముంది ఇక్కడ ఏం లేదు సాగు గింజలు పెట్టినాక కూడా వర్షాలు రాక సాగు గింజలు మొత్తం ఎండిపోయింది పచ్చి మొత్తం వాడు పట్టిపోతున్నాయండి పదిహేను రోజుల క్రితం వర్షం వచ్చింది గూడ వచ్చింది వచ్చేసరికి మళ్ళీ ఒడిశాలు పోయేసరికి గూడంతా ఎండిపోతుంది రాలిపోతుంది గడ్డి పీగుదామన్నా కానీ గడ్డి కూడా రాకుండా బిర్రై భూమి బిర్రై కాలం లాగా పరిస్థితి వస్తుంది తొలకరి ఆశాజనకంగా ఆరంభమైన తర్వాత పరిస్థితులు ఏమాత్రం సాగుయోగ్యంగా లేకపోవడం వల్ల పొలాలు కౌలుకు పట్టిన రైతులు కుమిలిపోతున్నారు ఒకటికి రెండు సార్లు పత్తి విత్తాల్సి రావడం దుక్కులు పురుగుమందులు కలుపు కూళ్లతో బెంబేలెత్తిపోతున్నారు ఎకరాకు ఇరవై నుంచి ఇరవై ఐదు క్వింటాల్ పండాల్సిన పత్తి చేయా అని బాధితులు దిగాలు చెందుతున్నారు ఏం పంట వస్తుంది రాదు కదా మొగ్గంత రాలిపోతుంది పదం లేక పెట్టుబడులు నష్టం వస్తుంది రైతుకు వరి వేస్తుంది కూడా ఇబ్బంది ఆ కరెంటు ఆరు గంటల కరెంటు సరిపోవట్లే ఆ బావులో నీళ్లు దొరుకుతులేవే ఆ బోర్లకు ఆరు గంటల కరెంటు సరిపోవట్లేదు ఆ బోర్లు కూడా వాటర్ లేక ఆగి తగ్గిపోయాపోతున్నాయి రెండు మూడు రోజులు వాన కొట్టి మొత్తం మురిగిపోయింది మురిగిపోయిన తర్వాత మళ్ళీ వేసినాము వేసినా మళ్ళీ అట్నే అయింది ఇక మూడోసారి కందులు పెట్టుకుని కందులు పెట్టుకొని ఇక దున్నుకున్న అంత గడ్డి పెట్టి ఖరాబ్ అయిపోయింది ఇప్పుడు పరిస్థితి ఏం బాగలేదు వాడలేదా మనకు పంట లేదా ఎండిపోతాయి ఎండిపోతే మరి మనం చేసేది మేపుకుంటాం సచ్చేదే ఉంది ఇక ఉంది ఇక రైతు పరిస్థితి ఎవడేం చేస్తాడు గవర్నమెంట్ ఏమైనా సాయం చేయగలగదా మనం రైతులే రాదని చెప్తారు కానీ ఏ చేయరు అంత దొంగలే దొంగరాజ్యం పిండి బస్తాలకే రేటు తీస్తే రేటు తీస్తాను ఈ మోపిన రేటు పెంచుతుంది రైతుకు సాయం చేసింది ఏముందా పెట్టుకొని జిల్లాలో ఆగస్టు నాటికి నాలుగు వందల ఇరవై ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం కొరవాల్సి ఉండగా నాలుగు వందల ఒకటి మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది నిరుడు తొమ్మిది మీటర్లకు పడిపోయిన భూగర్భ జలాలు ప్రస్తుతం పదకొండు మీటర్లకు పడిపోయాయి భువనగిరి ఆలేరు మునుగోడు నియోజకవర్గాల్లో ప్రమాదకర స్థాయికి భూగర్భ జలాలు పడిపోయాయి కరువు ప్రభావం వల్ల వరి పత్తి సహా ఇతర పంటల దిగుబడులు నలభై నుంచి అరవై ఐదు శాతం తగ్గొచ్చని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది పత్తి విషయానికి వస్తే పత్తి మూడు లక్షల పంతొమ్మిది వేల హెక్టేర్లలో ఈ ఖరీఫ్ రెండు వేల పదిహేను పదహారు సంవత్సరంలో సాగు చేసుకోవడం జరిగింది మనకి జూను లో వర్షాలు సరిపోయిన పడినప్పటికీ జులైలో వర్షపాతం లేకపోవటం వల్ల పత్తి యొక్క దిగుబడి కూడా గణనీయంగా తగ్గేటటువంటి అవకాశం ఉంది మూడు లక్షల పంతొమ్మిది వేల మెట్రిక్ టన్లు దిగుబడి రావాల్సి ఉంది ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల గత సంవత్సరంతో పోల్చుకుంటే ముప్పై నుండి నలభై శాతం వరకు దిగుబడులు తగ్గేటువంటి అవకాశం ఉంది కరీ ఫోడిదుడుకుల నేపథ్యంలో ముందస్తు రబీకి సిద్ధం కావాలని అధికారులు సూచిస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ దాల్వా సాగు చేయవద్దని రైతులను కోరుతున్నారు మెరుగైన యాజమాన్య పద్ధతులు పాటించాలంటున్న వ్యవసాయ శాఖ ప్రకృతి అనుకూలిస్తే దిగుబడులు స్వల్పంగా పెరిగే అవకాశాలున్నాయని భావిస్తున్నారు